నమస్తే వెల్కమ్ టు నెట్ టీవీ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నిత్య పూజలో భాగంగా చాలా మంది రకరకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు పాలను కూడా నివేదన చేస్తూ ఉంటారు అయితే ఈ పాలను ఎలా నివేదన చేయాలి అనే వాటిలో కూడా సందేహాలు ఉంటాయి పచ్చి పాలను నివేదన చేయాలా లేకపోతే పాలను వేడి చేసి మరిగించిన పాలని నివేదన చేయాలా వీటిని కాస్త నివృత్తి చేస్తారా తప్పకుండా నమ్మ మిత్ర సూర్యభవన్ కగపూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవితరార్క భాస్కరబ్యోనమ్మా నివేదన భగవంతుడికి ఉడతాభట్టిగా మనం చేసేటువంటి ప్రసాదం ఆయన ఇచ్చినవే మళ్ళీ ఆయన ఆయన అడగలేదమ్మా మనమే ఇస్తాం అంటే కృతజ్ఞత చూపించాడు ఇక్కడ అంటే పాలు పాలతో చేసినటువంటి పదార్థాలు ఇక్కడ ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క పదార్థం ప్రీతికరం అని చెప్పేసి అని చెప్తాను లక్ష్మీదేవికి పాలు బియ్యము బెల్లంతో కలిపినటువంటి పరమాండం దుర్గాదేవికి బియ్యం బియ్యంతో చేసినటువంటి పులిహోర చింతపండుతో కానీ నిమ్మకాయతో అలాగే విష్ణుమూర్తికి తులసి ప్రసాదం అలాగే ప్రసాదాల్లో ఆయన్నే మనం అన్నవరం సత్యనారాయణ స్వామిగా భావించినప్పుడు గోధుమ రవ్వతో చేస్తాం ఇలా ఒక్కొక్క మూర్తికి వెంకన్న బాబుకి వాడాలంటే ఇష్టం అలా చేసేటప్పుడు ఇక్కడ అంటే మీరు అడిగిన ప్రశ్న పాలు పాలు ఎందుకు నివేదన చేయాలనుకుంటున్నారు పాలు ఇష్టమైన భగవంతుడు ఎవరు అభిషేక ప్రియుడు ఎవరమ్మా ఈశ్వరుడు ఈశ్వరుడు అప్పుడు అంటే వేడి వేడి పాలు ఇస్తారా అభిషేకానికి ఇక్కడ ఏంటంటే స్వచ్ఛమైనటువంటి పాలు అది దేశవాలి ఆవు పాలు మీరు మీ మనస్సులో ఎప్పుడైతే పాలు భగవంతుడికి నివేదన ఇవ్వాలి లేకపోతే అభిషేకం చేయాలని అనుకున్నారు మీరు ఏ ఆవు నుంచి అయితే ఆ పాలు సంగ్రహించాలో ఆ ఆవుకు తెలుస్తుంది అది అంత ప్రేమతో ఆ భక్తితో నా పాలు భగవంతుడి నివేదనకు వెళుతున్నాయి అనే ఇదితో ఇస్తుంది చాలా భక్తిభావం అమ్మ అంటే హిందూ ధర్మంలో ప్రతిదీ కూడా శక్తి వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ నువ్వు ఏదైతే పెట్టాలనుకున్నావో నీ సంకల్పం బలమైంది అయితే ఎత్తుక్కుంటూ వస్తుంది అంటే అంత అంత భక్తితో చెయ్యాలని చెప్తున్నాను ఇక్కడ భక్తి ముఖ్యం నువ్వు పాలు పెట్టావా పులిహార పెట్టావా పరమాన్నం పెట్టావా కాదు భక్తి ఆ భక్తితో ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు నువ్వు ఎంత అయితే భక్తితో ఉంటావో అంతే భక్తి శ్రద్ధ ప్రేమ ఆప్యాయత ఉన్న జంతువుకు సంబంధించినటువంటి పాలు ప్రశాంతంగా ఉన్నటువంటి పాలు అంటే మరిగిన పాలు అంటే వేడిగా దానివల్ల అవి మరుగుతూ ఉంటాయి దానివల్ల దాంట్లో చలనం వస్తుంది ఆ పాలు మనం ఇవ్వకూడదు తర్వాత మళ్ళీ తోడుకుంటాయి తొరకలు కడితే కాబట్టి అంటే వేడి చేసిన పాలు నివేదిక ఇవ్వకూడదు అంటే మనం చేసి పచ్చిపాలకి స్వచ్ఛత ఉంది పాలకి అంటే ఎలాంటి మలినమైన దాన్ని అయినా సరే శుద్ధి చేసే గుణం ఉంది దాన్ని తీసుకొచ్చి మరిగించడం ద్వారా ఆ క్వాలిటీ పోద్ది కాబట్టి మరిగించిన పాలు పెట్టుకోవడం స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు మలినం కావు అవి అక్కడ ఉన్నటువంటి మలిన పదార్థాలని కూడా శుద్ధి చేసే శక్తి ఉంది కాబట్టి స్వచ్ఛమైనటువంటి దేశవాలి ఆవు పాలు ఇప్పుడు ఏమైందంటే ప్యాకెట్ పాలు అయిపోయింది ప్యాకెట్ పాలు అయిపోయాయి కదా కేవలం మీరు డ్రైన్లో వెళ్తున్నాయి తప్ప భగవంతుడి నివేదనకి పనికిరావు అంటే ప్యాకెట్ పాలల్లో కూడా ఇవి జెర్సీ ఆవు పాలు ఆపాలు ఈ అని చెప్పేసి నేను అమ్మేస్తున్నాను అవి మీరు చేయడం వల్ల మీకు రూపాయి ఖర్చు తప్ప ప్రతిఫలమేమి ఉండదు ఇంకేది పాలు అస్సలు పెట్టకూడదండి అస్సలు పెట్టకూడదు స్వచ్ఛమైనటువంటి దేశవాలి ఆవు పాలు మాత్రమే భగవంతుడి నివేదనకు కానీ అభిషేకాలు కానీ పనిచేస్తాయి ఇప్పుడు చూడండి మనకి ఈ పంచారామ క్షేత్రాలు ఉన్నాయి అమరావతి వేమవరం పాలకొల్లు ద్రాక్షారామ సామర్లకోట ఈ పంచారామ క్షేత్రాలు ఇప్పుడు మూతపడిపోయి అంటే అభిషేకాలు చేయడానికి వీలు లేని విధంగా పైన వెండి కవచాలు చేసి పెట్టే స్థితికి వెళ్ళిపోయినాయి ఎందుకంటారు మనం ఇచ్చే ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు కెమికల్ పాలు ఇవి వాడటం వల్ల వాటి సహజత్వాన్ని కోల్పోయాయి స్వయంభూలు అంటే స్వయంభూ అవన్నీ కన్నాలు పడిపోయి అరిగిపోయి ఎక్కువ ఇవన్నీ ఎవరెస్ట్ అంటే ప్రతిదీ కెమికలే మనం వాడేదంతా గంధం కానీ కుంకుమ కానీ పసుపు కానీ అసలు ఇవేం అక్కర్లేదమ్మా స్వచ్ఛమైన ఆవు పాలు ఒక్క గరిట ఒక్క చుక్క అలా ఇస్తే చాలు ఆయన ప్రసన్నుడు అవుతాడు అవి లేదు ప్యాకెట్ పాలు మీరు లీటర్ లీటర్లు అభిషేకాలు చేసి ఏంటి లాభం దయచేసి ఏమనుకోద్దమ్మా మనం చేసేది ప్రతిఫలం లేని పూజలు చేసి మన ధర్మానికే కళంకం అవుతుంది అందుకని చెప్తున్నాను స్వచ్ఛమైన ఆవు ఎక్కడుందమ్మా కబేడాలకు వెళ్తూ ఉంది వీటిని ఆపే బాధ్యత కూడా ఎవరో తీసుకోవట్లేదు ఎవరికి వాళ్ళు నా బాధ్యత చేయాల్సిన వచ్చేసింది ఇప్పుడు మీకు ఇబ్బంది వచ్చింది నాకు కష్టం వచ్చింది నాకు ఇబ్బంది వచ్చింది నాకు సాయం చేయండి నాకు సాయం చేయండి అంటూ అసలు భారతదేశాన్ని ఇబ్బందులు కష్టాలు లేని స్థితి నుంచి కాపాడే శక్తి గోమాతకు ఉంది దాన్ని కాపాడితే నిన్నొక్కరినే కాదు మొత్తం యావత్ ప్రపంచాన్ని భారతదేశాన్ని కాపాడే శక్తి గోమాతకుంది ఉంది దాన్ని కాపాడేందుకు ఎందుకు మనం కాపాడలేకపోతున్నాం మన కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే ఎవరో కొంతమంది పోరాటం చేస్తున్నారు వేడుక చూస్తూ నుంచుంటున్నాం మనం వాట్సాప్లో వీడియోస్ వస్తే షేర్ చేస్తున్నాం తప్ప నీకు నివేదన చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు ఏమి నివేదన చేస్తే ఇస్తాడు నీకు మనస్సు లేదు నీ ఎదురుగుండా గోమాత తల్లి కబేడాలకు వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చుంటున్నావు నీకు మనసులైనది నువ్వు ఎంత బంగారం పెడితే మాత్రం భగవంతుని అనుగ్రహిస్తాడు ఇప్పుడు పడుతున్నటువంటి కష్టాలకి బాధలకి ఇబ్బందులకి కారణం నువ్వే కాబట్టి ఏది పెట్టాలి కాదు దేన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించు ఇక జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నుంచి అయినా బాగుంటాం గోమాతను కాపాడండి ఆ గోమాత ఇచ్చే పాలు జరిసే దేశవాళ్ళే ఆవు పాలు ఎక్కువ ఇవ్వదమ్మా చాలా తక్కువ ఇస్తుంది లేట్ అన్నారా లేట్ అన్నారా ఇస్తే రెండు లీటర్లో అది మంచి కొంచెం బాగా ఫీడింగ్ అయి పెట్టినా వస్తుంది తప్ప ఇప్పుడు జెర్సీ ఆ ఇరవై వేసు లీటర్లు ముప్పై వేసర్లు వేస్తాయి అవన్నీ నువ్వు ఎంత అభిషేకం చేసినా బూడిద పోసిన పన్నీరే ఆత్మశుద్ధి లేని పూజ పనికిరాదమ్మా అందుకని ఏంటంటే నివేదన మీద దృష్టి పెట్టకండి ఎన్ని పర ఎన్ని ప్రసాదాలు పెట్టాం భగవంతుడు అనుగ్రహించడు మనస్సును పెట్టండి ఒక్క చుక్క పాలు దేశాల ఆవు పాలు దొరుకుతాయి ప్రయత్నం చేయండి ఎక్కడి నుంచైనా కాపాడుకుంటూ వస్తే డెఫినెట్గా పెరుగుతుంది పెరుగుతున్నాయి అంటే చాలామంది స్టార్ట్ అయ్యారు ఇక స్టార్ట్ అవ్వలేక వాళ్ళ గురించి చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే కొంత బాధ్యతగా ఉన్నారో మీ ఇంటి మీద దృష్టి పెట్టినట్టే గో సేవల మీద గో గోశాలల మీద కూడా దృష్టి పెట్టి కొంత సాయం చేస్తే గోమాతను కాపాడుకోగలుగుతాం గోమాతను కాపాడుకున్నావా భారతదేశం మళ్ళీ సంపన్న దేశం అవుతుంది ఎవరూ కూడా కష్టాల్లో ఉండరు సకల ఐశ్వర్యాలు వస్తాయి అంటున్నారు సకల అష్టైశ్వర్యాలు వస్తాయి తప్పకుండా మరి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి తప్పకుండా మన వంతు కృషి మనం చేయాల్సిన పరిస్థితి ఉంది చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్తే